హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ అమ్మీ మీకు నచ్చిన వంట. సాధారణంగా మనం దబ్బకాయతో పులిహార అనేది కామన్గా చేస్తూ ఉంటాం, కానీ విటమిన్ సి ఉండే ఈ దబ్బకాయతోటి పుష్కలంగా ఐరన్ కంటెంట్ ఉండే బెల్లంతో కలిపి స్వీట్గా పుల్లగా ఉండే ఒక పికిల్ చేయొచ్చు. సో ఈరోజు మన రెసిపీ దబ్బకాయ స్వీట్ పికిల్. చూద్దామా ఎలా చేయాలో. సో దబ్బకాయ స్వీట్ పికిల్కి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. ఫ్రెష్ దబ్బకాయ, అలాగే ఒక 250 grams బెల్లం, టేస్ట్కి సరిపడా సాల్ట్, లాల్ మిర్చి, ఎండుమిర్చి, ఆయిల్, ఆవాలు 2 spoons, ఆవాలు డ్రై, 1 spoon మేతి సీడ్స్ మెంతులు, ఇంగువ, హింగ్ ఫర్ టేస్ట్, హల్దీ పౌడర్, పసుపు. తుడిచిపెట్టుకున్న దబ్బకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం. వీటిలో సీడ్స్ రిమూవ్ చేసేయాలి, లేకపోతే చేదు వస్తుంది. దబ్బకాయని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి గింజ లేకుండా. ప్యాన్ పెట్టుకుని ఆవాలు డ్రై రోస్ట్ చేయాలి. ఆవాలు రోస్ట్ అయినాక మెంతులు కూడా దానికి యాడ్ చేయాలి. మెంతులు ఆవాలు బాగా డ్రై రోస్ట్ అయినాక తీసుకున్న ఎండుమిర్చిని కూడా దానికి యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి బదులు మీరు కారం కూడా తీసుకోవచ్చు. సో వేగేటప్పుడు మనకి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఫైన్ పౌడర్ కింద మిక్స్ చేయాలి. ఇది వేడిగా ఉంది కదండి, దీన్ని పక్కన పెడదాం, కొంచెంసేపు చల్లారుతుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేద్దాం. దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కినాక తరిగి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్కి యాడ్ చేయాలి. సో దీనికి సాల్ట్ యాడ్ చేద్దాం. నేను వాటర్ యాడ్ చేయలేదండి, అందుకని మనం సాల్ట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ బయటకు వచ్చి ముక్కలు మత్తిగా మగ్గుతాయి. అలాగే సాల్ట్తో పాటుగా మనం పసుపును కూడా యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేసి దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 5 minutes మగ్గబెడదాం. ఈలోగా దీన్ని ఫైన్ పౌడర్ చేద్దాం. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ముక్క మెత్తగా అవ్వాలి. ఇందాక మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇలా ఫైన్ పౌడర్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక 2 minutes దీన్ని లిడ్ పెట్టి మగ్గ పెడదాము. ముక్క కొంచెం మెత్తబడిందండి, ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లంని యాడ్ చేద్దాము. మీరు తినే స్వీట్ని బట్టి మీరు బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అట్లానే కారం కూడా. మీకు కావస్తే ఎండుమిర్చి బదులు మీరు కారం కూడా వాడుకోవచ్చండి. 1 నిమిషం కలిపి మూత పెట్టి బాగా మగ్గబెడదాం. ఇప్పుడు మూత తీసేసి మగ్గబెట్టాలండి, లిక్విడ్ అంతా కూడా దగ్గర పడాలి. కొంచెం జామ్ టైప్లో మనకి వచ్చేలా దాకా దీన్ని వేడి చేయాలి. చూడండి బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా కలపాలి. ఇది నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి, మా మమ్మీని అస్తమాటు అడిగి చేయించుకునేదాన్ని. దోశల్లోకి చాలా బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశ పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళు తింటే లేచి కూర్చుంటారు, నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది బాగా దగ్గర పడేదాకా అడుగంటకుండా కలుపుతూ ఉండండి, దగ్గరగా అవ్వాలి. చక్కగా జామ్లో అయితే మీకు మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పోపేద్దాం. ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కినాక ఆయిల్ వేద్దామండి. ఆవాలు,
కొంచెం మెంతులు బాగా వేగాలి అలాగే వేగినాక ఇంగువను కూడా దానికి యాడ్ చేద్దాం సో పోపు బాగా వేగింది దీన్ని చట్నీకి యాడ్ చేద్దాం పుల్ల పుల్లటి తియ్య తియ్యటి దబ్బకాయ స్వీట్ పికిల్ రెడీ అండి వాటర్ యాడ్ చేయలేదు అందుకని దీని పాడైపోతుందని డౌట్ అక్కర్లేదు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోండి ఒక నెల రోజుల దాకా ఉంటుంది ఒక నెల రోజులు ఎందుకండి టేస్ట్ చేయండి వారం రోజులు అయిపోతే అడగండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ యమ్మీ మీకు నచ్చిన వంటలు ఈరోజు మన రెసిపీ వంకాయ బటాడీ విత్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కర్రీ అండి ఇది చాలా యమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మటర్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కూర రెడీ ఇప్పుడు మీ వంతు పాడండి ఆహా ఏమి రుచి ఓహో ఈరోజు స్పెషల్ కొబ్బరి పాయసం సుమారు ఒక 5 నిమిషాల పాటు ఈ పాలని కలుపుతూ మాడకుండా ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేద్దాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా మీరు ట్రై చేయొచ్చు